ఇప్పుడు ఈమోర్ శేఖర్ భాష దీప అని వాళ్ళ తమ్ముడు కూడా లైన్లోకి వచ్చాడు. అసలు ఈమె స్టోరీ ఏంది, ఈమె మీతో ఏం రిలేషన్? యా, మళ్ళీ ఇది ఒక స్టోరీ మీకు ఓపిక ఉంటే నేను మొత్తం చెప్తాను. షార్ట్గా క్లోజ్ చేయండి, ఎందుకంటే బాధితుడు కూడా వచ్చి మా అక్క చనిపోవడం కారణం శేఖర్ భాష అంటున్నారు. చెప్పేస్తా, వినండి, టక్టక్క వినండి. 12 ఏళ్ల క్రితం, ఓకే, ఈ వీళ్ళ దీప అనే ఆవిడ ఉంది కదా, ఈవిడ, వాళ్ళ అక్క జ్యోతి, ఈ మూడోవాడు, ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఆయన సంజీవ్ రెడ్డి అని ఆయనకి జడ్చర్లలో ఉంటారు వీళ్ళు. ఆయన 17 ఏళ్లకో ఆ టైంలోనే వాళ్ళ పెద్దక్కకి పెళ్లి నిశ్చయం చేశాడు, ఓ 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితోటి. అయితే ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ఆయన బాగాలేడో లేకపోతే ఏదో మొత్తానికి ఇష్టం లేక, నేను చేసుకొని మరో అంటే లేదు చేసుకోవాల్సిందని చెప్పి ఆయన పెళ్లి చేయడానికి పోతే ఆవిడ ఎండ్రిన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ 15 రోజులు హాస్పిటల్లో పాప నానా రకాల కష్టాలు అనిపించి అది చేస్తుంటే ఈవిడ దగ్గరే ఉంది, ఎవరు, చెల్లెలు పక్కనే ఉండి చూసుకుంది. అలా చచ్చిపోయిన అక్కని, అది చచ్చిపోతే ఎవడైతే వద్దనుకొని ఈ చెల్లెల్ని 9వ క్లాస్లో ఉండగా తీసుకెళ్ళి వాడికి కట్టబెట్టారు. సో అలా చేసిన తర్వాత వాడు సంసారం చేయమని చెప్పి నా కొట్టుడు కొట్టడం, భీభత్సం చేయడం, వాడు ఇందాక ఏదో చెప్తున్నాడు కదా, వాడిని అడగాల్సింది మీరు. కొడితే అమ్మాయికి చెవి పోయింది సార్ కంప్లీట్గా, ఒక కుడి చెవు మొత్తానికి కంప్లీట్ పని చేయకుండా పోయింది. సరే, ఆవిడ ఆ టైంలో ఎఫ్ఎంకి ఫోన్ చేసి అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుండేది, నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు, అందులో ఈవిడ కూడా ఫోన్ చేసింది. అలా ఒకసారి వచ్చి ఆవిడ బాధ చెప్పుకుంది. ఫస్ట్ ఏం చెప్పిందంటే, నాకు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంకోటి ఏంటంటే, ఈయన ఇలా కొడుతుంటే పాడిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు కషాయ వాడి దగ్గరికి గొర్రెని తీసుకెళ్ళి ఇచ్చినట్టు మళ్ళీ వాడి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. కొడుతున్నారు నా వల్ల కాదు నాన్న అంటే, లేదమ్మా మెల్లగా అలవాటు అవుతుంది, మెల్లగా అలవాటు అవుతుంది చెప్పి ఇలా వెళ్ళడం రావడం చాలాసార్లు చేసి ఆవిడకి ఒకటే కోరిక, నేను నా కాళ్ళ మీద నిలబడే ఒక్క ఉద్యోగం దొరికితే నేను బయటికి వెళ్ళి బతికేస్తా, నాకు వీడితో వద్దు, వెళ్ళిపోతా, ఇంటికి పోతే బయటకు తీసుకెళ్ళొస్తున్నారు, వాడి దగ్గరికి పోతే వాడు చావు కొడుతున్నాడు, ఏం చేస్తారు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, జాబ్ కోసం ట్రై చేసింది, మా దగ్గరికి వచ్చింది, ఆడిషన్ చేసింది, మ్యూజిక్ వెళ్ళింది, ఇంకా చాలా చోట్ల ట్రై చేసింది, షీ వాజ్ ట్రైయింగ్ ప్లేస్. కానీ ఒక్కసారి వాళ్ళ ఆయన ఇదేంటిది శబరిమల మాలేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఊరు వెళ్తుంటే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కదా, ఇదే టైం అని చెప్పి ఆవిడ అక్కడ ముఠాములు చేసుకుని బయటపడింది. ఎక్కడికి, బాంబేలో ఎవడో ఫేస్బుక్లో పరిచయం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉద్యోగం చేసేసుకుంటాను, మీరు అట్లా నాకు ఇప్పలేదంటే నేను చెప్పాను, అమ్మ నువ్వు ఎవరైనా అమ్మేస్తాడు చాలా డేంజరస్, అట్లాంటి పనులు చేయకు అని చెప్పి నేను ఆవిడ తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టి అక్కడ ఆవిడకి లీగల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాను. ఐ మీన్ అక్కడికి కూడా వచ్చేసారు, నేనే ఇది చేశానని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి నా మీద పడడం, పెద్ద రచ్చ చేయడం, గొడవలు అన్నీ. తర్వాత నేను చెప్పాను, అయ్యా మీ అమ్మాయి అక్కడ ఉంది, మీరు ఎటు కావాలంటే తీసుకెళ్ళిన అమ్మాయి వస్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు, బలవంతలు ఏం లేదు అని చెప్తే ఆవిడ ఏదో చేసి బతుమలు తీసుకెళ్ళారు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే మళ్ళీ వచ్చేసింది. ఇలా జరిగిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి ఆవిడకి ఒక లాయర్ని పరిచయం చేశారు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆవిడ కేసేసింది. ఏమని, నాకు మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు, అది చల్లదు అని చెప్పి కోర్టుకు వెళ్తే వాళ్ళు తీర్పిచ్చారు. ఆవిడ బయటపడింది. బయటపడినప్పుడు కూడా కోర్టు జడ్జిమెంట్ వచ్చేటప్పుడు కూడా వీళ్ళ నాన్న వాళ్ళు వచ్చారు, నేను నాన్న వాళ్ళతో వెళ్ళను అని చెప్పంటే ఈ అమ్మాయికి ఆధారం లేకపోతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్టేట్ హోమ్లో పెట్టారు. స్టేట్ హోమ్లో పెడితే 21 రోజులు స్టేట్ హోమ్లో ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి బతిమాలి ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ తీసుకు, అరే చెప్పరేంటి సార్, అడిగారు కదా. అలా నేను ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేస్తే వీళ్ళు అలాంటి అమ్మాయిని, అంటే వీళ్ళు చేసిన ఈ దారుణమైన పని, అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి బాల్య వివాహాలు చేసి వద్దంటున్నా కూడా బలవంతంగా ఇంత నీచం చేస్తే నేను సేవ్ చేశాను సార్ అమ్మాయిని, దానికి వాళ్ళ మీకు నా మీద కోపం.